గుంటూరు కిడ్నీ రాకెట్ ఎపిసోడ్ పై ఏపీ హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. గుంటూరు కలెక్టర్, ఎస్పీ, విజయవాడ సిపి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లతో ఆమె ఫోన్లో మాట్లాడారు. అసలేం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. డబ్బులు ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు హోంమంత్రి. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ఆసుపత్రులపై ఫోకస్ పెట్టాలని సూచించారామె. గుంటూరు చుట్టుగుంటకు చెందిన యువకుడికి 30 లక్షలు ఆశ చూపి కిడ్నీ తీసుకుందో ముఠ. ఆపరేషన్ తర్వాత 1 లక్ష రూపాయలు చేతిలో పెట్టి తప్పించుకున్నారు. ఈ ఘటనపై ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరుగుతూ ఉంది. కొన్ని రోజుల క్రితం విశాఖలోని ఓ ఆసుపత్రిలోనూ కిడ్నీ మార్పిడి వ్యవహారం వివాదాస్పదమైంది.